2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడానికి కూడా చాలా ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలి దీనికి. ఎందుకంటే 2020 విజన్ అని చెప్పినప్పుడు దానికి కారణం కూడా హేతు కూడా చెప్తాను మీకు. 2020 విజన్ అనుకున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు 90s. ఈరోజు మనం మాదాపూర్కి వెళ్తే ఎన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్, అంత లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి. ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా నేను విభేదించవచ్చు, కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని చట్టసభలు తీసుకొచ్చారో, వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ని, చిన్న చితక ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం, గుర్తుపెట్టుకోండి ఎవరిని. అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి, మీరు ఏ ఒక్కరిని వదలం. అందుకని నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఇదే నా ఆకాంక్షది. ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలరు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలే, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయన తెలియంది కాదు కదా. ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి, ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ, ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉందా? నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు, నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా? నాకు తెలియదా? తెలుసు. నేను ఎందుకంటే ఆయన టైంని వేస్ట్ చేయను. అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా? తెలుసు. నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను, ఆయనకి చెప్పాను కూడా. కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద, అది కూడా చెప్తున్నా. సార్ మీ మీద ఈ పర్సెప్షన్ ఉంది అంటే మరి నేను, ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చాక నాయకులు, ఇప్పుడు మీకు నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను, నేనేం చెప్తానో నా ఒపీనియన్ మీరు వెళ్ళి అడుగుతారా? ఆయన్ని మీరు అమిత్ షా గారిని అడగలరా? వీళ్ళు చెప్పిందా మరి వాళ్ళ ఎంపీలు ఎవరో చెప్తారు మీకు, వాళ్ళు వెళ్ళి అడగలేరు కదా మీరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రతిదీ మీకు ఇన్ని రాష్ట్రాల తాలూకు న్యూస్ ప్రతిదానికి వాళ్ళు స్పందించడం తప్పు. నేను వెళ్ళి ప్రతి ఊర్లో జరిగిన ఒక ఒపీనియన్కి నేను ఎలా స్పందించలేను, అన్ని రాష్ట్రాల్లో జరిగిన దానికి వాళ్ళు స్పందించలేరు వాళ్ళు. అందుకని నాకు తెలుసు కదా దీని వెనక బీజేపీకి సంబంధం లేదు.